చెక్ మీరు నెమ్మదిస్తే నేను మాట్లాడతా మీరు నెమ్మదిస్తే నేను మాట్లాడతా తర్వాత 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 ఉద్యమాల గుమ్మం ఖమ్మం ఖమ్మం ప్రజలకు పల్లె పల్లె నుండి వచ్చిన వైఎస్ఆర్ గారి ప్రతి అభిమానికి వేదిక మీదున్న నా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెలికి వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు మీ రాజన్న బిడ్డ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది సరిగ్గా సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇదే ఏప్రిల్ తొమ్మిదిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెలలో ఒక అసాధారణమైన కార్యక్రమం మొదలైంది వైఎస్ఆర్ గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఒక చెల్లెలు బొట్టు పెట్టింది ఇంకొక సోదరి హారతి పట్టింది ఒక సోదరుడు కండువా అందించాడు ఒక కార్యకర్త వెనక నుండి చిరునవ్వుతో రెడీ అన్నట్టుగా సైగ చేశాడు అప్పుడు పడింది వైఎస్ఆర్ గారి తొలి అడుగు రోజుకు ఇరవై రెండు కిలోమీటర్లు ఎర్రటి ఎండల్లో రైతుల కష్టాలు తెలుసుకుంటూ మహిళలకు భరోసా ఇస్తూ విద్యార్థులకు భవిష్యత్తుపై ఆశలు చిగురింప చేస్తూ బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు రచిస్తూ పేదలకు పథకాలను రచిస్తూ కార్యకర్తల కేరింతల మధ్య అభిమానుల ఆత్మీయ స్వాగతాల మధ్య ముఖము నిండా చిరునవ్వుతో చేయతి అభివాదం చేస్తూ సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ సాగింది వైఎస్ఆర్ గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర అప్పటి వరకు ఏ నాయకుడు చేయని సాహసం వైఎస్ఆర్ గారు చేశారు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో మమేకమైతూ రైతుల కష్టాలు వింటూ ప్రజల కష్టాలు వింటూ వాళ్లకు భరోసా ఇస్తూ సాగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలైంది ఇదే ఏప్రిల్ తొమ్మిదిన అంటే ఆ ఏప్రిల్ తొమ్మిదిన ఒక బీజం పడింది ఆ బీజం నుండి చిగురించినవే జలయజ్ఞం ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు పక్కా ఇళ్ళ పథకం మైనారిటీలకు రిజర్వేషన్ లాంటివి ఎన్నో వైఎస్ఆర్ గారే తొలి అడుగు పడిన ఈ ఏప్రిల్ తొమ్మిదికి ఒక ప్రత్యేకత ఉంది అందుకే అందుకే ఇదే ఏప్రిల్ తొమ్మిదిన నేను రాజన్న బిడ్డను అదే రాజన్న అడుగు జాడల్లో నడవడానికి నా తొలి అడుగు నా తొలి అడుగు రాజకీయాలలోకి వేస్తున్నాను ఏ రోజైతే ఏ రోజైతే రాజన్న సంక్షేమ పాలనకు పునాది పడిందో మళ్ళీ అదే రోజున రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంకల్పిస్తున్నాం తెలంగాణ రాజకీయాలలో వైఎస్ఆర్ గారిని తిరిగి ప్రతిష్ఠించబోతున్నాం మనము ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం మనం రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందో కూడా వివరిస్తా వైఎస్ఆర్ గారు రైతులకు ప్రతి రైతు రాజు కావాలని అన్నం పెట్టే రైతన్న అన్నం పెట్టే రైతన్న ఎప్పుడు చేయి చాపి అడిగేవాడుగా ఉండకూడదని వ్యవసాయాన్ని పండగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నాయకుడు వైఎస్ఆర్ గారు అరవై నాలుగు లక్షల రైతులని రుణమి విముక్తుల్ని చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన మొట్టమొదట చేసిందే వైఎస్ఆర్ గారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని జలయజ్ఞానికి శ్రీకారం కుట్టి చుట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక ప్రాజెక్టు తీసుకుందాం ప్రాణహిత చేవెల్లా అనే ప్రాజెక్టు తెలంగాణలో పదహారున్నర లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు వైఎస్ఆర్ గారు తలపెట్టిన ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో ఖర్చు అయ్యే ప్రాజెక్టు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు అదే ప్రాజెక్టు తలని తోకని తీసేసి రీడిజైనింగ్ పేరుతో ఆ ప్రాజెక్టు కాస్టును అమాంతంగా పెంచేసి లక్ష ముప్పై వేల కోట్లకు తీసుకువెళ్ళాడు ఇది అవినీతి కాదా దీంట్లో అవినీతి ఎంతుంది పర్సంటేజ్లు కమిషన్లు ఎంతున్నాయి ప్రశ్నించడానికే నిలదీయడానికే మన పార్టీ అవసరం